Sponsored by 7Tree. Plywood, WPC Doors, Frames, Edge Band Tapes. करीमनगर 44 मंडल पार्षद श्री लता मार्शल फायरब्रांड ने आयोजित मीडिया सम्मेलन में कहा, भाजपा तेलंगाना के प्रदेश अध्यक्ष और करीमनगर के सांसद बंदी संजय पर नाराजगी जताते हुए कहा, हर समय तेलंगाना की सरकार को आलोचना करना ही उनका काम है और तेलंगाना प्रमुख सचिवालय को तथा मस्जिद को गिराने की बात करते और यूथ को अपने नफरत भरे भाषण देकर आकर्षित करने का काम करते हैं। तेलंगाना प्रमुख, राज्य प्रमुख और करीमनगर प्रमुख एमपी हैं। बंदी संजय, उनकी भाषा और उनकी बात एक गली प्रमुख नेता की जैसी है। करीमनगर के लिए कुछ वो कया नहीं है। तेलंगाना करीमनगर, नव भारत समाचार से कैमरामैन तैयब के साथ अब्दुल रहमान की रिपोर्ट। करीमनगर पार्लमेंट सभ्युडु, बीजेपी राष्ट्र अध्यक्षुडु, కొత్త సచివాలయం మీద ఉన్న గోపురం దోమలను కూల్చేస్తనడం చాలా దురదృష్టకరం. ఇతను పార్లమెంటు నుంచి కన్మేర్ పార్లమెంటుకు ఎన్నుకోబడి అభివృద్ధి చేయమంటే ఇతనేమో దోమలు కూల్చేస్తా, గోపురాలను కూల్చేస్తా, మజ్జులను కూల్స్తా, ఊర్ల పేర్లు మోస్తంటే తిరుగుతుండు. ఇతనికి ఏం మాట్లాడన్నో తెలుసలేదు. అసలు ఈ ఇతను పార్లమెంటు సభ్యుడా లేకపోతే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ అనుకుంటుందా నాకు తెలియడం లేదు. దయచేసి బండి సంజయ్ అన్న, నిన్ను గెలిపించింది కరీంనగర్ అభివృద్ధి కొరకు, కానీ నువ్వు ఊర్లల్లో తిరిగి ఊర్ల పేర్లు మార్చుతా, గుళ్ళ పేర్లు చేంజ్ చేస్తా, డోములు కూల్చేస్తాడం దురదృష్టకరం. నువ్వు గతంలో కూడా కరీంనగర్లో 7-8 సంవత్సరాల ముందు కరీంనగర్ పేరు మార్చాను, అది అటేవా. హైదరాబాద్ పోయి హైదరాబాద్ పేరు మార్చాను, ఇబ్రాహీంపట్నం పోయి ఇబ్రాహీం పేరు మార్చాను, బైసగ్ పోయి బైసగ్ పేరు మార్చుతాను. అసలు ఊర్ల తలరాత మార్చమని నేను పార్లమెంట్ సభ్యులు పంపిస్తే నువ్వేమో ఊర్ల పేర్లు మార్చుతా అంటానేమి? అసలు నువ్వు పార్లమెంటు సభ్యుడివా, నువ్వు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడివా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమే తెలియదు. యువతను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి సంజయ్, నీకు ఒక సలహా ఇస్తాను, ఎప్పుడన్నా కేటీఆర్ గారు యువతను ఉద్దేశం మాట్లాడిన స్పీచ్లు విను. యువత ఇంత మంచి సరైన మార్గంలో పోవాలని నేర్పించే రామన్న మాటలు విను. నువ్వు యువతను ఎలా రెచ్చగొడుతున్నావు? నువ్వు దయచేసి చెప్తున్నా, ఈ ఊర్ల పేరు మార్చుతా, ఈ గుళ్ళ ఈ గోపురాలు కూర్చేస్తా, ఈ మజ్జులు కూర్చేస్తా అని పనిచేయి. అభివృద్ధి మీద దృష్టి పెట్టు. నువ్వు గెలిచి 4 సంవత్సరాలు, కరిమారి వీకింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, అధ్యక్ష ముసుకులో ఉన్న తెలంగాణ డేరా బాబు నువ్వు. గతంలో కూడా నువ్వు అసెంబ్లీ మీద ఓ 2 మాటలు అన్నావు. కేసీఆర్ గారికి మీకు ఇదే అసెంబ్లీ అన్నావు.